కోవిడ్ లాక్డౌన్ కారణంగా నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్న 32 మంది ఆరోగ్య దీప సభ్యులకు 1500 రూపాయలు విలువైన 13 రకాల పోషక ఆహార ప్యాకెట్లను స్వగతి మహిళా సంఘం ఆధ్వర్యంలో అందించారు. కరోనా కర్ఫ్యూతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా వారికి సహాయం చేయాలనే ఉద్దేశంతో స్వాస్తి తార్ సౌజన్యంతో గివి ఇండియా ఆర్థిక సహాయంతో నిత్యావసర సరుకులు పంపిణీ చేసినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వాగతి మహిళా సంఘం హెల్త్ మేనేజర్ డి రమాదేవి, శాసనం గ్రామ సర్పంచ్ అప్పల స్వామి తదితరులు పాల్గొన్నారు. అలాగే కరోనా వల్ల ఎవరైనా చాలా మంది సమస్యలు పడుతున్న వాళ్ళందరినీ గుర్తించి అలాగే విడోసిని వంట మహిళలను అందరినీ గుర్తించి ఈరోజు ఇక్కడ ఈ కిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ కిట్లో 13 రకాలైనటువంటి వస్తువులు ఉన్నాయి. ఈ కిట్లు మనందరికి కూడాను సహాయం చేసినటువంటి దీవుండే వారికి మనందరం కూడాను చాలా ధన్యవాదాలు తెలుసుకోవాలి. మన సౌత మహిళ సంఘం తరఫున అలాగే మనందరి తరఫున కూడాను దీవుండే వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కిట్లోని 13 రకాలైనటువంటి వస్తువులు ఉన్నాయి. బియ్యం 15 కేజీలు, బెల్లం కేజీ, పల్లీలు, కందిపప్పు, నూక, గోధుమ పిండి, ఆయిలు, సాల్ట్, కారం, పసుపుతో పాటు హైజెనిక్ కిట్స్ కూడా ఉన్నాయి. నాప్కిన్స్, శానిటైజర్, మాస్కులు, హ్యాండ్వాష్ సోప్స్ కూడాను హైజెనిక్ కిట్గా తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ కష్టకాలంలో మనకి చాలా ఎంత సహాయం అందించినటువంటి దివ్యుండే వారికి మనం అందరం కూడాను ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే స్వస్తి పారస్ వారికి కూడాను మన సమస్య తరఫున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము. ఇప్పుడు చాలా విధాలుగా ఇబ్బంది పడుతూ దేవుని పదవులు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. రోజువారి కూలీ లేక చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా గుర్తించి కరోనా బాధలు పడి వచ్చిన వాళ్ళందరినీ కూడా గుర్తించి కిట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అందరు కూడా ఒక్కొక్కరుగా వచ్చి కిట్టు అందరు కూడా తీసుకెళ్ళి సంతోషంగా మీ ఫ్యామిలీతో సంతోషంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఇస్తున్నాము. ఇక్కడ ఎవరు మేము ఇచ్చే వాళ్ళం కాదు, మీరు తీసుకునే వాళ్ళు కాదు. ఒక్కొక్కరు వచ్చి కిట్ని తీసుకుంటే మా సహాయాన్ని మీరు అందరు కూడా సహకరిస్తారని కోరుకుంటున్నాము. ఒక్కొక్కరుగా వచ్చి కిట్ తీసుకుంటే మళ్ళీ వెళ్ళి ఎవరు